వెల్కమ్ టు ఛానల్ ఎసార్ట్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిజిటల్ లాజిక్ డిజైన్ వీడియోస్లో కే మ్యాప్ సింప్లిఫికేషన్ విత్ డోంట్ కేర్ కండిషన్ చూద్దాం. మనం ఇదివరకు కే మ్యాప్స్ చూసాం, టూ వేరియబుల్ కే మ్యాప్, త్రీ వేరియబుల్ కే మ్యాప్, ఫోర్ వేరియబుల్ కే మ్యాప్ కూడా చూసాం. ఇప్పుడు ఏంటంటే కే మ్యాప్ సింప్లిఫికేషన్ విత్ డోంట్ కేర్స్. మనకి ఇప్పుడు ఎప్పుడైనా ఇలా డోంట్ కేర్స్ ఇచ్చారనుకోండి, ఆ డోంట్ కేర్స్ ఉన్న కే మ్యాప్స్ ఎలా సింప్లిఫై చేయాలని చూద్దాం. అసలు డోంట్ కేర్ అంటే ఏంటి? డోంట్ కేర్స్ని సింబల్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఈ డోంట్ కేర్ వేరియబుల్ యొక్క వాల్యూ ఐదర్ జీరో ఆర్ వన్ అని మనకు తెలియదు, అన్నోన్ వాల్యూ. సో ఈ సింబల్ వాల్యూ అన్నోన్. సో ఎప్పుడైతే ఏ సింబల్ వాల్యూస్ అయితే అన్నోన్ ఉంటుందో దాన్ని డోంట్ కేర్స్ అంటారు. సో మనకి యూజ్ ఏంటి ఈ డోంట్ కేర్స్ వల్ల అంటే, దీని వాల్యూ మనకి జీరో అనే, జీరో ఆర్ వన్ ఏదైనా అవ్వచ్చు. జీరో అనే తెలియదు, వన్ అనే తెలియదు. మనకేం చేస్తాము, మనము సింప్లిఫై చేసేటప్పుడు కే మ్యాప్ మిన్ టర్మ్స్ అయితే మనకి జీరో అవసరం, వన్ అవసరం అవుతుంది, మ్యాక్ టర్మ్స్ అయితే జీరో అవసరం అవుతుంది కదా. సో మన ఈజ్ని బట్టి, మన కన్వీనియన్స్ కోసం ఈ డోంట్ కేర్ వాల్యూస్ని ఐదర్ జీరోగా అజమ్ చేసుకోవచ్చు ఆర్ వన్గా అజమ్ చేసుకోవచ్చు. అంటే మనకి కే మ్యాప్ సింప్లిఫై చేయడానికి ఈ డోంట్ కేర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయన్నమాట. సో అన్నోన్ వాల్యూస్ అనమాట. సో ఈ అన్నోన్ వాల్యూస్ మనకి కే మ్యాప్ సింప్లిఫికేషన్కి యూజ్ అవుతాయి. సో మన మిన్ టర్మ్స్ యూజ్ చేసి కే మ్యాప్ సింప్లిఫై చేస్తున్నాం అనుకోండి, మనకి డోంట్ కేర్స్ ఉన్నాయనుకోండి, వాటి వాల్యూ మనం వన్ అనుకోవచ్చు. మ్యాక్స్ టర్మ్స్ యూజ్ చేసి మనం కే మ్యాప్ సింప్లిఫై చేస్తున్నాం అనుకోండి, మన దగ్గర డోంట్ కేర్స్ ఉన్నాయనుకో, వాటి వాల్యూస్ జీరో అనుకోవచ్చు. అంటే అన్నోన్ వాల్యూస్ కాబట్టి మన కన్వీనియన్స్ కోసం వాటి వాల్యూస్ ఐదర్ జీరో ఆర్ వన్ ఎలా అయినా అసెప్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఫోర్ వేరియబుల్ కే మ్యాప్ ఇచ్చారు. సో ఫోర్ వేరియబుల్ కే మ్యాప్ ఎలా తెలుస్తుంది? WXYZ ఫోర్ వేరియబుల్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఫోర్ వేరియబుల్ ఫోర్ మ్యాప్. మనకి ఇచ్చిన ఇది మిన్ టర్మ్స్, మ్యాక్ టర్మ్స్ ఎలా తెలుస్తుంది? సిగ్మా ఉంది కాబట్టి మిన్ టర్మ్స్ 1, 3, 7, 11, 50. అదే 5 ఉంటే మ్యాక్ టర్మ్స్. సో మిన్ టర్మ్ ఇచ్చారు కాబట్టి నా డోంట్ కేర్లో వాల్యూస్ నేను వన్స్లా తీసుకుంటాను అనమాట. సో ఇది ఫోర్ వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి కే మ్యాప్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? 16 స్క్వేర్స్ ఉంటాయి. సో 16 స్క్వేర్స్ డ్రా చేయండి. సో ఇప్పుడు 16 స్క్వేర్స్ డ్రా చేస్తాం కదా. సో ఫస్ట్ ఆ వేరియబుల్స్ రిప్రజెంట్ చేయండి, ఇటువైపు WX, ఇటువైపు YZ. సో ఇప్పుడు మనకి ఇచ్చిన మిన్ టర్మ్స్ ఏంటి? ఫస్ట్ ఈ సైడ్స్ వాల్యూస్ రిప్రజెంట్ చేయండి, 00, 01, 11, 10. సేమ్ వే 00, 01, 11, 10. సో ఫస్ట్ మిన్ టర్మ్ ఏంటి? మనకి ఇచ్చిన మిన్ టర్మ్ M1 వాల్యూ ఎక్కడుంది? ఈ ప్లేస్లో ఉంది. సో 1 రాయండి ఇక్కడ. నెక్స్ట్ M3, ఇది M0, M1, M2, M3. సో ఇక్కడ నెక్స్ట్ 7, M4, M5, M6, M7. సో ఇక్కడ 1 రాయండి. నెక్స్ట్ 11 అంటే M8, M9, M10, M11. ఇక్కడ నెక్స్ట్ 15, M12, M13, M14, M15. సో ఇక్కడ వరకు మిన్ టర్మ్స్ అయిపోయినాయి. మనకి డోంట్ కేర్స్ కూడా ఇచ్చారు కదా, ఇవి డోంట్ కేర్స్. DOF WXYZ ఇచ్చారు ఈ డోంట్ కేర్స్. డోంట్ కేర్స్లో ఏమున్నాయి? 0, 2, 5 ఉన్నాయి. సో M0 దగ్గర డోంట్ కేర్, ఇది M0, ఎక్స్తో రిప్రజెంట్ చేయండి డోంట్ కేర్ని. నెక్స్ట్ 2, M2 అంటే ఇక్కడ. నెక్స్ట్ 5, ఇక్కడ M0, M1, M2, M3, M4, M5 ఇక్కడ డోంట్ కేర్. ఓకే, ఇప్పుడు మనం మనకి ఇచ్చిన వేరియబుల్స్ ప్లేస్, మిన్ టర్మ్స్ ప్లేస్లో వన్స్ ప్లేస్ చేసాం, డోంట్ కేర్స్ ప్లేస్లో ఎక్స్ కూడా ప్లేస్. సో ఇప్పుడు మినిమైజేషన్కి మనకి రూల్ ఏంటి? మనం మాక్సిమం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ని గ్రూప్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే మనకి ఎంత మాక్సిమం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ గ్రూప్ చేస్తే అంత మినిమల్ బులియన్ ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా. సో ఇది 16 స్క్వేర్స్ ది కదా, 16 స్క్వేర్స్ కాబట్టి 16 స్క్వేర్స్ గ్రూప్ అవుతాయో లేదో చూడండి. 16 స్క్వేర్స్ గ్రూప్ అవుతాయో లేదో చూడాలి అంటే అన్ని దగ్గర వన్లు ఉన్నాయో లేవో చూడండి, ఉన్నాయా లేవు. సో 16 స్క్వేర్స్ గ్రూప్ అవ్వు. నెక్స్ట్ 8 చెక్ చేయండి, 8 కూడా అవ్వవు ఇక్కడ.
సిక్స్టీన్ ఎయిట్ కాకపోతే నెక్స్ట్ ఫోర్, ఫోర్ అవుతాయా అవుతాయి. సో ఇది ఇదొక గ్రూప్ ఫోర్, నెక్స్ట్ ఇదొక గ్రూపు, నెక్స్ట్ ఈ నాలుకలు ఒక గ్రూప్. ఆల్రెడీ యూజ్డ్ కూడా మనం వాడుకోవచ్చు కదా. సో త్రీ ఫోర్ గ్రూప్స్ అయినాయి. ఇప్పుడు ఆ ఫోర్ గ్రూప్స్కి మనం మినిమైజ్డ్ బులియన్ ఎక్స్ప్రెషన్ రాద్దాం. ఫస్ట్ ఈ గ్రూప్లో రాయండి ఏ వేరియబుల్స్ స్టేబుల్గా ఉన్నాయి, ఏ వేరియబుల్స్ చేంజ్ అవుతున్నాయి. ఇట్ సైడ్ అన్నీ చేంజ్ అయినాయి. ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ వన్ ఉంది, ఇక్కడ జీరో, ఇక్కడ వన్ ఉంది. డబ్ల్యూఎక్స్ ఈ రెండే స్టేబుల్గా ఉన్నాయి. వన్ 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 అంటే ఏంటి? వై జెడ్. నెక్స్ట్ ఈ ఫోర్ తీసుకోండి, ఏం స్టేబుల్గా ఉన్నాయి? డబ్ల్యూఎక్సే స్టేబుల్గా ఉన్నాయి. ఈ రిమైనింగ్ అన్నీ చేంజ్ అవుతాయి, అంటే డబ్ల్యూఎక్స్ కానీ అవి జీరో కదా. సో డబ్ల్యూ డాష్ ఎక్స్ డాష్. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం మీకు అర్థమయ్యే ఉంటుంది, డోంట్ కేర్స్ని యూజ్ చేసుకుని గ్రూప్ చేసుకుంటున్నాము. అవే డోంట్ కేర్స్ హెల్ప్ యూజ్ అన్నమాట. అటు వాల్యూస్ జీరో వన్ మనకు తెలియదు, కానీ మనము మినిమైజ్ చేసేటప్పుడు దాన్ని వన్గా అనుకుని మనం మినిమైజ్ చేస్తామన్నమాట బులియన్ ఎక్స్ప్రెషన్ని. సో ఈ టూ కేసెస్లో ఇటు సైడ్ ఈ ఫోర్ బాక్స్లో గ్రూపింగ్లో ఇటు సైడ్ డబ్ల్యూ స్టేబుల్గా ఉంది, సో డబ్ల్యూ డాష్, అండ్ ఇటు సైడ్ జెడ్ స్టేబుల్గా ఉంది, జెడ్. సో మనకి వచ్చిన మినిమైజ్డ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి? వై జెడ్ డబ్ల్యూ డాష్ ఎక్స్ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్ జెడ్. సో ఈ విధంగా మనం బులియన్ కే మ్యాప్ విత్ డోంట్ కేర్స్ ఉన్న కే మ్యాప్ని మనం మినిమైజ్ చేయొచ్చు ఆర్ సింప్లిఫై చేయొచ్చు.